కేజీఎఫ్ మూవీతో ఎనలేని క్రేజ్ సాధించాడు కన్నడ యాక్టర్ యష్. 2018లో వచ్చిన కన్నడ మూవీ కేజీఎఫ్ బాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తీయడంతో ఈ మూవీకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. హీరోగా యష్ అయితే అతనితో రొమాన్స్ చేసింది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన ఘటన ఆధారంగా నిర్మించిన మూవీ కేజీఎఫ్. 2018లో విడుదలైన ఈ మూవీని తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో డబ్ చేశారు. ఎక్కడ చూసినా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు శాండిల్వుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ ఎర్నింగ్స్ పొందిన మూవీగా రికార్డు అందుకుంది. దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులలో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ అవార్డులు కేజీఎఫ్కు దక్కింది. తెలుగులో బోయపాటి శ్రీను డైరెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అటువంటి డైరెక్టర్ చూపు ఇప్పుడు యష్పై పడింది. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఎవరంటే టక్కున ఎవరైనా చెప్పే జవాబు బోయపాటిదే. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు యష్తో కలిసి భారీ రేంజ్ మూవీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కథకు సంబంధించిన చర్చలు జరిగాయని వాదన. ఇక ఆడియన్స్ ఊగిపోయేలా కథ సిద్ధం చేయగా దానికి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పెద్ద బ్యానర్పై భారీ బడ్జెట్ మూవీకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి, బాలకృష్ణ అఖండ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అఖండ మూవీలో హీరోయిన్గా ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. తమన్ సంగీత బాణీలు అందిస్తుండగా శ్రీకాంత్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి.